దాశరథన్ గారు అప్పు రత్న అనే అవార్డు ఇవ్వడం వెనుక ఉన్న కుట్ర గురించి వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు అండ్ బీఆర్ఎస్ నాయకులు కొంచెం హుందాగా చెప్పు ఉంటే బాగుండేది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్పిన వాళ్ళ అభిప్రాయం దీని మీద మీ కామెంట్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ డిబేట్ లో పాల్గొంటున్న టిఆర్ఎస్ నాయకులకి సారీ బీఆర్ఎస్ నాయకులకి డెమోక్రసీలో సటైర్కు ఉన్న ఇంపార్టెన్స్ తెలియకపోవడం చాలా బాధాకరం అయితే నేను నా పాయింట్స్ చెప్పే ముందు వైసీపీ ప్రతినిధి గారిని ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ ఆర్థిక వనరు ఏంటో చెప్తారా సార్ ఎవరు ఆర్థిక వనరు ప్రభుత్వ ఆర్థిక వనరుల డిబేట్ లో ఎవరైతే పాల్గొంటున్నారు ఆయన ఎంప్లాయీ ఆ బిజినెస్ ఆర్థిక వనరులు మీ ఆర్థిక వనరు అంటే మీ ఆలోచన ధోరణి ఎలా ఉందనే డిబేట్ లో కూర్చున్నారు సార్ సార్ మీ ఆర్థిక వనరు మీ ఉద్యోగి ఇన్కమ్ సోర్స్ ఏంటని అడుగుతున్నారు మీరు ఎంప్లాయీ బిజినెస్ మ్యాన్ చెప్పగలరా లేదా లేకపోతే వద్దు నేను నా పాయింట్ ని కంటిన్యూ చేస్తాను వనరులు ఏంటో కూడా తెలియకుండానే డిబేట్ లో కూర్చున్నారు సుబ్బారావు గారు మీ నేను అడిగేది మీ దాని గురించి మీ ఆర్థిక వనరు గురించి సార్ మీ ప్రభుత్వం గురించి కాదు వినండి సరిగ్గా మీది మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి మీకు అభ్యంతరం లేకపోతే వద్దు చెప్పొద్దు మాకు ఉన్న ఆర్థిక వనరులు ఏంటండి మీ ఆర్థిక వనరులు ఏంటి చెప్పండి నేను చెప్తున్నా కదండి నేను ఒక బిజినెస్ మ్యాన్ ని మీ ఆర్థిక వనరులు చెప్పండి వ్యక్తిగతంగా అడుగుతున్నారా నేను ఒక బిల్డర్ ని మీ ఆర్థిక వనరులు చెప్పండి దగ్గర తీసుకున్న ప్యాకేజ్ చెప్పలేకపోతే అభ్యంతరం అని చెప్పండి ఆయన దగ్గర తీసుకున్న ప్యాకేజ్ ఇష్టం వచ్చినట్టు వాగొద్దు డిబేట్ కి వచ్చి మీకు అభ్యంతరం ఉంటే అభ్యంతరం అని చెప్పండి ఓకే మీకు అభ్యంతరం అని అర్థం అవుతా ఉంది ఓకే ఓకే లీవ్ ఇట్ ఆయన దగ్గర తీసుకున్న ప్యాకేజ్ చెప్పండి నేను చెప్తా అన్ని చెప్తాను సార్ మీకు మీ ఆర్థిక వనరుల గురించి చెప్పడానికి అభ్యంతరం అయితే మరి ఇన్సిడెంట్ కింద సుబ్బారావు గారు సుబ్బారావు గారు కరణ్ గారు ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన పేరు సుబ్బారావు గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే అందుకే అంత కోపం వచ్చినట్టు ఉంది ఏ అక్షరానికి ఎంత తీసుకుంటున్నారు రైట్ ఏ ట్వీట్ కి ఎంత తీసుకుంటున్నారో చెప్పండి మీరు నేను అడిగిన దాంట్లో దానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ఆస్తులు ఎవరి సంపాదన వాళ్ళకు ఉంటది చెప్పరు కదా సార్ లీవ్ ఇట్ సార్ ఎన్నికల గారు ప్రతి ఎన్నికల్లో ప్రకటిస్తా ఉంటారు అఫిడవిట్ చూసుకోండి రైట్ సార్ చూద్దాం సార్ ఒక నిమిషం ఆగాలి మీరు వస్తుందో ఎక్కడి నుంచి ఆయన ఆదాయం ఎంత వస్తుందో మీకు అబ్జెక్షన్ అయితే ఆపండి శ్రీనివాస రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మీరు మీరు ఇంటర్నేషనల్ గా ఆయన పేరు మార్చున్నారు నాకు అర్థమైంది ఇంకోసారి రిపీట్ చేయొద్దు దయచేసి ఇట్స్ మై రిక్వెస్ట్ రైట్ కిరణ్ గారు చెప్పండి సరే ఇప్పుడు ఆయనకి అబ్జెక్షన్ ఉంది కాబట్టి లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డీటెయిల్స్ ఓకే ఇప్పుడు మనం పెద్ద పెద్ద అంకెలు పెద్ద పెద్ద గారడీలు అంకెల గారడీ గురించి ఒక బడ్జెట్ అని లేదంటే అప్పులు ఆస్తులు అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉంటే ఈ ప్రభుత్వాలకి అప్పులు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అప్పులు చేసిన తర్వాత అప్పులు తీర్చాలన్న ఒక జవాబుదారీతనం లేదంటే ఒక బాధ్యత లేకపోవటం వల్ల ఈ అప్పులు అనేవి పెరిగిపోతా ఉన్నాయని నాకు అనిపిస్తా ఉంది అప్పులు చేసే ధైర్యం మీ మిత్రపక్షమైన బీజేపీ ఇస్తుంది చెప్తున్నాను సార్ నేను అదే చెప్తున్నాను సార్ ఎందుకంటే ఈ అంకెల గారడి ప్రజలకు అర్థం కాదు మీరు లక్ష కోట్లు అన్ని లక్షల కోట్లు 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అంటే ప్రజలకేం అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదనే ధైర్యంతోనే వీళ్ళు అన్నేసి లక్షల కోట్లు అప్పులు చేస్తా ఉన్నారేమో అని మాకు అనిపిస్తా ఉంది 1 లక్ష రూపాయలు కూడా ఒకేసారి చూడని బీద బతుకులకి మీరు 1 లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ అంటే వాళ్ళకి ఏమర్థం అవుద్దండి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి వీళ్ళకి అప్పుల మీద ఉన్న ధ్యాస అప్పులు తీర్చడంలో కూడా ఎవరన్నా ఒక రూల్ పెడితే అంటే మీరు ప్రభుత్వంలోంచి దిగి వెళ్ళిపోయే లోపు ఈ అప్పులు తీర్చడానికి ఈ మార్గాల ద్వారా మీరు తీర్చాలి లేకపోతే మీరు అప్పులు తీర్చలేకపోతే మీరు అప్పులకు తగ్గట్టు మీరు ఆదాయం కనుక చూపించలేకపోతే మీ సొంత ఆస్తుల్ని మేము వేలం వేస్తాము సొంత ఆస్తుల్ని ప్రజలకి ప్రభుత్వానికి మీరు అప్పచెప్పాల్సి ఉంటుంది అని ఏదన్నా ఒక చట్టం కనుక తీసుకొచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాధ్యతగా అప్పులు చేస్తాయని నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను అప్పులు ఇవ్వద్దని చెప్పి బీజేపీకి చెప్పండి సార్ అప్పులు నేను అప్పులు చేయటం తప్పని చెప్పట్లేదు అప్పులు బాధ్యతాయుతంగా చేయాలని చెప్తున్నాను ఈ రోజున నేను 1 రూపాయి మీ దగ్గర అప్పు చేయాలంటే మళ్ళీ నేను తీరుస్తాను మీకు అని మీకు నమ్మకుంటేనే మీరు నాకు ఇస్తారు కదా నేను ఎగ్గొడదాం అనే ఒక ఇంటెన్షన్తో నేను అప్పు చేస్తే అది 100 కోట్లు 100 వేల కోట్లు అప్పులు చేసేసి నేను ఐపీ పెట్టేస్తాను ఒక పర్సనల్గా ఒక హ్యూమన్ బీ ఒక నార్మల్ కామన్ మ్యాన్గా నేను అప్పు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు
అదే ఈ రోజున ఒక ప్రభుత్వం వెచ్చలవిడిగా జవాబుదారీతనం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలా ఆదాయ మార్గం వనరులు లేకుండా సృష్టించుకోకుండా అప్పులు చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల మీద ఆ బర్డెన్ పడుతుంది. ఖచ్చితంగా ప్రజల మీద ఆ బర్డెన్ పడుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు బావమరిది గారు అనిల్ బ్రదర్ అనిల్ గారు చెప్పింది ఏంటంటే కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా ఈ రోజున 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల 2 లక్షల రూపాయల అప్పు ఉందంటే రేపు పొద్దున అతను బయటకు వచ్చిన తర్వాత అతను నెత్తి మీద ఉంటుందా అప్పు? ఎవరు తీరుస్తారు అప్పు? ఏ ప్రభుత్వాలు తీరుస్తాయి? రేపు పొద్దున్న ప్రభుత్వాలు ప్రైవేట్ పరానికి దారాదత్వం చేసేస్తుంటే ప్రభుత్వ ఆస్తుల్ని స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ప్రభుత్వ ఆస్తుల దగ్గర నుంచి దారాదత్వం చేసేస్తుంటే దాన్ని అడిగే పరిస్థితే వద్దా? పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేస్తే ఆయనకు ఎవరికో కోపం వచ్చేసింది, ఆయన సెటైరికల్గా వేయకూడదంట. వినమ్రుడనే అడుగుతున్నా ఈ రోజున 99 టీవీ వేదికగా, జగన్మోహన్ రెడ్డి గారు మీ అప్పుల పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా యొక్క ఆస్తుల గురించి చెప్పండి. ఈ రోజున ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే ఒక లేమెన్ భాషలో చెప్తాను నేను, ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాళా కోర దిశగా ప్రయాణం చేస్తుందా లేదంటే అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుందా నేను చెప్తాను వినండి. ఒక కామన్ మ్యాను వాడికి వచ్చే ఆదాయం 10,000 రూపాయలు అయితే వాడు అప్పులు చేసి 20,000 రూపాయలు 30,000 రూపాయలు నెలకు అప్పులు చేసేసి ఈ రోజున ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి అది 3 లక్షలు 4 లక్షలు అయినప్పుడు వీడికి ఆదాయం ఏమో 10,000 20,000 రూపాయలు ఆ అప్పు ఎట్లా తీరుస్తారండి? ఒకవేళ అతనికి ఆస్తులు ఏమన్నా ఉంటే ఆస్తులు అమ్మి తీర్చాలి, లేదంటే తల తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర జీవితకాలం పాలేరుతనం చేయాలి. ఈ రోజున ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ఈ రోజున మనం ఒక 50,000 రూపాయలు అప్పు చేస్తే అందులో కొంత ఒక చీటీ కడతాం, లేదంటే ఒక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదంటే సగం వరకు మన ఖర్చులకు వాడుకుని సగం మనకు ఆదాయ వనరులు వచ్చే మార్గం వెతుక్కుంటాం. ఒక బడ్డీ కొట్టు పెట్టుకోవటమో, ఒక టీ స్టాల్ పెట్టుకోవటమో, ఒక టిఫిన్ కొట్టు పెట్టుకోవటమో పెట్టుకుని మనకి ఆదాయ వనరు ఎంతో కొంత వస్తే చెన్నీళ్ళకు వేణీళ్ళు తోడులాగా అప్పు గ్రాడ్యువల్గా పెరిగిపోకుండా ఈ అప్పు పెరుగుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ చేసుకుని ఒక పర్మిసిబుల్ రేషియోలో ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో ఈ 4 సంవత్సరాల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇప్పటికీ 55,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు ఆదాయం మీద పెట్టిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తానని చెప్పి ఇప్పటి వరకు మీరు చేసింది 6,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. సరే మీకు ఆదాయ వనరు బాగా వచ్చేస్తుంది, మాకు అప్పులతో పాటు ఆదాయం కూడా పెరిగిపోతుంది అనుకుంటే ఈ రోజున మీరు శాలరీస్ ఎందుకు ఇవ్వట్లేదండి? ప్రభుత్వానికి కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్స్కి మీరు బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదండి? ఈ రోజున రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ మీరు ఎందుకు ఆపుతున్నారండి? విశ్రాంత ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన పెన్షన్ని మీరు ఇప్పటి వరకు ఎందుకు డిలే చేస్తున్నారు? ఎవరికైనా 1st తారీఖునే పెన్షన్ వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ రోజున కొన్ని 100 కోట్ల రూపాయలు రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఇవ్వాలని చెప్పి మీరు అంత ధనం మీ దగ్గర లేక మీరు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ను కూడా పెంచేస్తున్న పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. రేపు పొద్దున ఈ బడ్జెట్ అంతా నెక్స్ట్ రాబోయే జనసేన ప్రభుత్వం కావచ్చు, ఇంకేదైనా ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ మీద ఈ బడ్జెట్ పడదా? ఈ రోజున సగటున 220 కోట్ల రూపాయల అప్పును మీరు ఒక రోజు చేస్తుంటే, డైలీ పర్ డే చేస్తూ ఉంటే 65 కోట్ల రూపాయల వడ్డీని మీరు ఏ ప్రభుత్వం అయినా కడుతుందండి రోజుకి? మీ అప్పులు ఎంత ఉన్నాయి, ఆదాయం ఎంత ఉన్నాయి అని అడుగుతుంటే మీరు టాపిక్ డైవర్ట్ చేసేసి పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు అని చెప్పి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటే నేను అడుగుతున్నా ఈ రోజున ఒక సగటు పౌరుడిగా నా నెత్తి మీద ఎంత అప్పు ఉంది ఈ రాష్ట్రంలో? నా వ్యక్తిగత అప్పు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నా మీద పెట్టిన అప్పు ఎంత ఉంది? రేపు పొద్దున తీర్చకపోతే నేనేం చేయాలి దానికోసం? నేను ఊడిగం చేయాలా? నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి దారాదత్తం చేయాలా? ఈ రోజున కనీసం ఒక 40 కోట్ల రూపాయల బిల్లు రైతులు ఎవరైతే ఉన్నారో, కడియంకు చెందిన నర్సరీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి మొక్కలు సప్లై చేసి వీళ్ళ పేరు పెట్టుకోవడానికి ఏమో జగనన్న పచ్చతోరణం అని చెప్పి చాలా గ్రాండ్గా పెట్టుకున్న పేరుని కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పనికి ఆహార పథకం నుంచి వచ్చిన నిధులను కూడా వీళ్ళు వాళ్ళకి ఆ బిల్లులు ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి ఆ రైతులని ఆఫ్టర్ ఆల్ 40 కోట్లు సార్, ఆఫ్టర్ ఆల్ 40 కోట్లు మీరు రైతులకు మొక్కలు సప్లై చేసి రైతులకు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. కిరణ్ గారు, అప్పులు చేయడం అంటే ఈ స్థాయిలో చేయడం కాస్త అభ్యంతరకరమే.
కానీ అప్పులు చేయడం కొత్తేమీ కాదు కదా అందరూ చేస్తున్నారు కదా మోడీ గారు కూడా చేస్తున్నారు కదా మోడీ గారిని కోసం చేయకుండా జగన్ మోహన్ రెడ్డి గారిని ఎందుకు కోసం చేస్తున్నారు సార్ నేను అదే చెప్తున్నాను సార్ అప్పులు అక్కడ నుంచి మాక్సిమం అప్పులు వస్తోంది కేంద్రం నుంచి అండ్ కేంద్రం కూడా అప్పులు చేస్తోంది కదా భారతీయ జనతా పార్టీ జనసేనకి మిత్రపక్షంగా ఉంది కదా మరి వాళ్ళ నడకకుండా ఇంటెన్షనల్ గా ఎవరు డైరెక్షన్ లోనో జగన్ మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోదీ గారు జేబులో నుంచి ఆయన అప్పు తీసుకొచ్చేవారు ఆర్బీఐ ఇస్తది లేకపోతే వీళ్ళు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకుంటారు మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తుంది కూడా ఒకటే కాగ్ ఏం నివేదిక ఇచ్చింది కాగంటే మళ్ళీ కామన్ మ్యాన్ కి అర్థం కాదు కాగ్ ఏం నివేదిక ఇచ్చింది కాగంటే ఈ ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు ఆస్తులు వాళ్ళ చేస్తున్న పనులన్నింటినీ ఆడిట్ చేసే సంస్థ వాళ్ళు అడుగుతుంది వాళ్ళు ఏం చెప్పారు ప్రభు కాగు మిమ్మల్ని తిట్టిందా కాగు మిమ్మల్ని మెచ్చుకుందా మీరు దివాళా దిశగా ఒక శ్రీలంక దిశగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాళా దిశగా తీసుకెళ్తున్నారని మేము అంటా ఉంటే శ్రీలంకతో పోలుస్తున్నారని మీరు అంటారు మూడు రాజధానుల విషయంలో సౌత్ ఆఫ్రికాతో మీరు పోల్చొచ్చా ఈ సందర్భంగా నేను ఏం అడుగుతున్నానంటే బయటకి కనిపించే అప్పులు కాకుండా అప్పులు చేయడం తప్పని ఎవరు అంటలా అప్పులకు తగ్గట్టు ఆదాయం ఏది ఈ రోజున ఒక రోడ్ వేసిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా రోడ్లు ఈ రోజున ఆయన వైసీపీ ప్రతినిధి మాట్లాడుతూ వైద్య రంగం అభివృద్ధి చెందిందంట కోవిడ్ 2020 నుంచి 2022 దాకా లెట్ మీ కంప్లీట్ వైద్య రంగం గురించి తీసుకుంటే ఈ రోజున ఎమ్మెల్యేలు మంత్రులు కిరణ్ గారు ఒకే నిమిషం నేను చెప్తా ఆగాలి మీరు రఫీ గారు కంక్లూడ్ చేసి వెడతారు